ఏం పేరు? గోవిందమ్మ. గోవిందమ్మ ఏం చేస్తుంటావు? నేనా ఏం చేయబిడ్డా. ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు గిట్లైనా మరి? ఆ పెళ్ళిళ్ళు అయినవి. ఇద్దరు కొడుకులు, ఇద్దరు మనమళ్ళీ, ఇద్దరు కోడళ్ళు. ఇద్దరు. మరి ఎట్లా నీకు పింఛన్ వస్తుందా? అదే అయ్యా పింఛని మా ఆయనది అది వస్తుండే, అది వస్తుంది అని ఇది కాలే. నా కండ్లకి ఒక 1000 రూపాయలు కలిపేసిన నాకు చాలు. ఇక ఇక్కడ అక్కడ తిరిగితే ఎవ్వరు ఇది చేయాలి, ఆయనతో అది కూడా పోతుంది అని అంటే గమ్ములు కూడా. మరి ఎట్లా ఉంది మరి ఇప్పుడు మీ మీ వాడలో అంటే మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం సమస్యలు లేవయ్యా. ఎవరు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ఎవరి దాళ్ళు చేసుకుంటారు తింటారు. అంటే ఇప్పుడు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వర్షాలు పడ్డప్పుడు ఎట్లా ఉంటాయి? మంచిగానే మంచిగా. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? మైనంపల్లి యాదు తెలుసు. ఓటేసినా మరి వేసినాము, అప్పుడు వేసినాము. ఇక ఇప్పుడు ఎవరికి వేస్తారో, ఎవరు చేస్తాడో ఏమో. మరి ఈసారి ఎవరికి వేస్తావు మరి ఓటు? ఏమో బిడ్డ, ఎవరు మంచిగా చేస్తే వాళ్ళని వాళ్ళని ఇట్లా. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా మరి ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూసినావు, మరి ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఉంది. ఏది బాగుందంటారు అండి ఇట్లా? కానీ కాంగ్రెస్ అప్పుడు చాలా మోసం చేసింది బిడ్డ. మోసం చాలా, ఏమీ లేకుండా చాలా బాధపడ్డాం మేము అప్పుడు. అన్నీ అంతా వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు పోయినాక ఇప్పుడు వచ్చినా కానీ వచ్చిన కాడికి ఏదో ఇక మాది మేము చేసుకొని తిన్నా కానీ ఉంటాను. మరి ఈసారి ఏమైనా వస్తుందంటావా? కాంగ్రెస్ గెలుస్తుందంటావా ఈసారి? ఏమో ఇక అంత. సరే సార్, నువ్వు ఎవరికి ఓటేస్తావు? కాంగ్రెస్కి వేస్తావా, టీఆర్ఎస్కి వేస్తావా? నా కొడుకులు ఏమిటికే. నీ కొడుకులు ఎవరికి ఏమంటే వేస్తా అంతే. మరి మైనంపల్లి హనుమంతరావు మళ్ళీ గెలుస్తారంటావు ఈసారి? ఏమో బిడ్డ గెలవాలి, వస్తే బాగానే ఉంటుంది కానీ మరి ఎట్లనో ఏమో. సరే మామ, సరే సరే.